అబ్బా ఈ ఎలక్షన్లు ఓడిచినాక లీడర్లు పబ్లిక్ ఏమన్నా మంచి చేస్తారో లేదో తెలియదు కానీ ఎలక్షన్ల టైంలో సభలు పెట్టి రోజు కూలి ఇంత బిర్యానీ పొట్లం ఇస్తే ఓ మందు సీసా ఇచ్చి బాగానే వాడుకుంటారు ఏం తక్కువ ఒక్క మీటింగ్కి పోయినా ఒక రోజు కూలి జేబులో వాడుతుంది ఇట్లనే కాదు ఈ ఎలక్షన్లప్పుడు సిరిసిల నేతన్నలకు అక్కలకు సుత బానే ఆసరైతురట హగో అదెట్లా అంటారా ప్రచార జెండాల నుంచి పార్టీ కాండవాలు అన్ని గాడిని తయారైతే కదా అట్లా అక్కడోళ్లకు బానే ఉపాధి అందుతుందని మస్తు ఖుషి అవుతుర్రు ఎలక్షన్లప్పుడు అందరికేమో గానీ నేతన్నలకు బానే పని పడుతుంది ఎందుకంటే ఎన్నికల ప్రచారం లా కార్యకర్తలు వేసుకునే టోపీలు కండువాలు టీషర్ట్లు ప్రచారానికి వాడే బ్యానర్లు అన్ని గీళ్లే తయారు చేయాలన్నాయే అయితే ఈ పని అంతా సిరిసిల్లలనే నడుస్తుంది ఇక అక్కడోళ్ళు ఖాళీ లేకుండా రోజు కూలీ చేట్ల పడుతుంది అంటే దేశంలో అవుతున్న పార్లమెంట్ ఎన్నికలు మళ్ళా పక్క రాష్ట్రంలో అవుతున్న అసెంబ్లీ ఎన్నికలు జయంగా సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తున్నాయి ఇక అన్నల చేతి కింద ఆడోలుస్తుత ఇదో అదో పని చేసుకొని ఇంత కూలినాలి సంపాదించుకుంటుర్రు ఇది వరకు అక్క జల్లెళ్లు చాలా మంది బీడీలు చూడుతుండే కానీ కొన్ని దినాల సంధి ఆ బీడీలు చుట్టే పని కూడా తక్కువై అక్కడ ఆడోళ్లకు ఏం పని లేకుండా పోయింది ఇంకో దిక్కు నేతన్నలకు పని కూడా చక్కగా లేక నేతన్నల కుటుంబాలకు మస్తు తక్లివ్ అవుతుందట ఈ టైంలోనే గిట్ల ఎలక్షన్లు జయంగా దగ్గర దగ్గర మూడు వందల నుండి నాలుగు వందల కుటుంబాలకు రోజు పని దొరికినట్టు అవుతుంది మళ్ళా దేశంలో ఏడ ఎలక్షన్లు అయినా ఆయా పార్టీలకు అక్కడికి వచ్చే ప్రచార సామాగ్రి ప్రతి ఒక్కటి సిరిసిల్ల ఆడ సుత ఎక్కువ ఆడోళ్లే పని చేస్తుంటారు దీంతో పని లేకుండా పోయిన ఆడోళ్ళందరికీ ఎన్నికల పుణ్యమాని ఇంత కాయికిల్ దొరికింది ఈ పని లేకుంటే మేము పెట్టుకోట్లు పూలల్లో గిసొంటి పనులు చేసి రోజంతా కష్టపడ్డా వంద రూపాయలు కూడా మిగిలేకపోతుండే కానీ సామాగ్రి పని దొరికేసరికి రోజుకు మూడు వందల నుండి ఐదు వందల దాకా సంపాదించుకుంటున్నామని అక్కలంతా మురువబట్టిర్రు ఏదో ఒకటి తీయ ఉండ్రి ఎలక్షన్లు ఓడిచినాక లీడర్లు ఏమన్నా ఆదుకుంటారో లేదో తెలియదు గాని ఎలక్షన్లు జయంగా ఇంత సంపాదించుకొని వాళ్ళకింత కడుపు నిండా తినగలుగు కానీ ఎలక్షన్లు ఒడిచినాక సుత ఏదో ఒక పని చూపెట్టి ఆదుకుంటే ఇంకా పుణ్యం చేసిన వాళ్ళు సార్లు జర ఆలోచన చెయ్యుండ్రి జనసేన పార్టీకి ఓట్ల శాతం లేదని ఆ నడుమ పర్మనెంట్ గుర్తును రద్దు చేసిండ్రు ఎలక్షన్ సంఘం వాళ్ళు దాన్ని కామన్ సింబల్ లిస్ట్ లో పెట్టిండ్రు అంటే ఎవరికైనా ఆ గుర్తు ఇచ్చేటట్టు చేసిండ్రు కానీ జనసేన ఎలక్షన్ కమిషన్ దరఖాస్తులు పెట్టిండ్రు మొత్తానికి అయితే గిలాస గుర్తుని సంపాదించుకుండ్రు ఈ ఎలక్షన్లల్ల జనసేనకు గిలాస గుర్తు ఉంటదా ఉండదా అని అందరికి ఓ డౌట్ ఉంది ఎందుకంటే జనసేన పోటీగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పాటోలు కూడా మాకు కూడా అదే గుర్తు కావాలని హైకోర్టుకు పోయిన్రు చల్ ఏమున్నరువా ఆల్రెడీ ఓ పార్టీ కున్న గుర్తునే మీరెందుకు కావాలనుకుంటున్నారు మీ రాజకీయ దురుద్దేశం మాకు అర్థం కాదనుకున్నారా ఎట్లా నడువున్రస్ అని అలా పిటిషన్ కొట్టేసింది హైకోర్టు పిటిషన్ కొట్టేసే వరకు ఎలక్షన్ అంగములు గిలాస గుర్తును మళ్ళా జనసేనకే ఇచ్చేసిండ్రు అట్లా పెద్ద గండం దప్పినట్టు అయింది లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ల లెక్క ఏ గుర్తు పడితే ఆ గుర్తు వస్తే జనసేన వాళ్ళు మల్లాగమయ్యేటోళ్లే మరి ఈ గుర్తు వచ్చిందన్న సంబరం బాగానే ఉన్నది సైనిక్స్ కు గాని మరి ఈ గుర్తు మీద ఓటర్లు ఎట్ల ఓట్లు గుద్దుతారో ఈ గుర్తు పనితనం ఏందో ఓట్లయినాకనే బయట పడుతుంది